ఈ హలో బాయ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. మార్నింగ్ అయితే బోనస్ ఆర్పికి సంబంధించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో కింద అయితే చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారనమాట. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ అంతే ఆన్సర్ చెప్తాను. అండ్ బోనస్ ఆర్పి గురించి ఇంకా క్లియర్ డీటెయిల్డ్గా మీకు అయితే తెలుస్తుంది అనమాట ఈ వీడియోలో. అండ్ మార్నింగ్ వీడియో మీరు చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి అనమాట. అప్పుడే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. సో ఈ వీడియోకి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి అబ్బా. మీ యొక్క లైక్ అండ్ షేర్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది మరెన్నో వీడియోస్ చేసేందుకు. సో వితౌట్ వేస్ట్ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ చాలామంది అడుగుతుంది ఏంటంటే యూసీ రిటర్న్ రాదు కదా, ఎందుకు తీసుకోవాలి అనేటట్టు అడుగుతారు. సో యూసీ అయితే రిటర్న్ రాదు, బట్ మీరు ఒక్కసారి ఆలోచించండి. యాక్చువల్లీ అది 900 యూసీకి అనమాట బోనస్ ఆర్పి. అండ్ అందులో ఒకవేళ ఎవరైనా రాయల్ పాస్ తీసుకుంటే వాళ్ళకి ఇంకొంచెం డిస్కౌంట్ అయ్యి 810కి వస్తుంది. ఒకవేళ రాయల్ పాస్ ప్లస్ ఉంటుంది కదా, ప్లస్ రాయల్ పాస్ తీసుకుంటే ఇంకా తక్కువకు వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అండ్ ఈ బోనస్ ఆర్పి వాల్యూ మనము జనరల్గా లెక్కేసుకున్నట్టయితే అందులో మనకు ఒక బైక్ స్కిన్ అప్గ్రేడబుల్ది, అండ్ మనకు ఒక గన్ స్కిన్ అప్గ్రేడబుల్ది, అండ్ 5 మెటీరియల్స్, అండ్ దీనికి సంబంధించి చాలా డీటెయిల్స్ నేను మార్నింగ్ వీడియోలో చెప్పాను. సో అవన్నీ మనం చూసుకున్నట్టయితే ఆ ఐటమ్స్ ఒక 5K నుంచి వెళ్ళి ఒక 8-9K దాకా యూసీ దాకా అయితే ఉంటుందన్నమాట. సో మీరు 9000 యూసీకి సంబంధించింది మీకు 800 యూసీకి అండ్ అంతకన్నా తక్కువనే వస్తుందంటే అది గ్రేటే కదా. సో అలా ఆలోచించండి మీరు. యూసీ రిటర్న్ రాదు కదా అని మాత్రం ఆలోచించకండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి బీజీఎంఐలో ఇప్పుడు ఏదైతే బోనస్ ఆర్పి ఉందో ఈ రాయల్ పాస్లో బోనస్ ఆర్పి తీసుకుంటే నెక్స్ట్ రాయల్ పాస్లో బోనస్ ఆర్పి ఫ్రీ వస్తుందా అని అడుగుతున్నారు. సో అలా అయితే రాదు. ఏ ఆర్పికి ఎలా అయితే మనం రెగ్యులర్గా ఆర్పి ఉంటామో అలాగే బోనస్ ఆర్పిని కూడా ఎవ్రీ టైం పర్చేస్ అయితే చేయాల్సి వస్తుంది. అండ్ చాలామంది ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు, అదేంటంటే బోనస్ ఆర్పికి సంబంధించిన మిషన్స్ ఉన్నాయిగా, అవి ఎక్స్ప్లెయిన్ చేయండి అని. సో అవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో బోనస్ ఆర్పి మనకి బీజీఎంఐలో రాగానే నేనైతే ఆ మిషన్స్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ 3 క్వశ్చన్సే నాకైతే చాలా రిపీటెడ్గా అడిగారు, అందుకోసమే ఈ వీడియోలో మీకు ఒక ఫుల్ క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేస్తాను. ఐ మీన్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ టు తెలుగులో గేమింగ్ ఫర్ లాక్ ఫ్రీ కంటెంట్.